అందమైన ఈ విశాఖపట్నంలో చూడ మనోహరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో బీచ్ రోడ్ నుండి కైలాసగిరి వెళ్తుంటే కైలాసగిరి కొండకు ఎదురుగా అందమైన పూల మొక్కలతో చూడ చక్కనైన పార్క్ ఉంది. అదే ఈ తెన్నేటి పార్క్. ఈ పార్క్ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడైన తెన్నేటి విశ్వనాథం పేరు మీద తెన్నేటి పార్క్ అని పిలుస్తున్నారు. ఇందులో ఉదయం లేవగానే చాలా మంది వాకింగ్ కి, ఎక్సర్సైజ్ అలాగే యోగా వంటి వాటికి చాలా మంది వస్తుంటారు. అలాగే యువతి యువకులకు ఒక మంచి స్పాట్ లా ఉంటుంది. సాయంత్రం కాగానే కుటుంబ విహారానికి చాలా అనువైన ప్రదేశం ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తెన్నేట్ పార్క్ చూడడానికి చిన్నగా ఉన్నా ప్రాముఖ్యత రావడానికి ప్రధాన కారణం వ్యూ పాయింట్ అండి. చుట్టుపక్కల సముద్రం, మరో పక్కన కైలాసగిరి కొండ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వైజాగ్ వాసులకి అక్టోబర్ 12 అనగానే హుదూద్ తుఫాన్ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. అలాగే ఈ పార్కింగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్. అక్టోబర్ 12, 2020లో అయితే మనకి వైజాగ్కి ఒక మెమోరీని అయితే తీసుకొచ్చిందండి. అదే బంగ్లాదేశ్ నుండి కొట్టుకొచ్చిన కార్గో షిప్. దీన్ని మళ్ళీ సముద్రంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా వీలు కాక అక్కడే వదిలేశారు. ఈ కార్గో షిప్ ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా మారవడానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. ఈ షిప్ పొడవు వచ్చేసి 80 మీటర్లు, వెడల్పు వచ్చేసి 12.5 మీటర్లు అయితే ఉందండి. ఈ తెన్నేట్ పార్క్ ఏరియా అయితే షూటింగ్ స్పాట్స్ కి చాలా అనువైన ప్రదేశం అండి. దానికి తోడు ఈ షిప్ స్పెషల్ అట్రాక్షన్ గా తెన్నేట్ పార్క్ దగ్గరికి కొట్టుకొచ్చిందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।